నమస్తే, ఇది కొత్త తెలంగాణ చరిత్ర యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ స్వాగతం. జనగామ జిల్లా ఇప్పగూడెంలోని ఆ గ్రామం శివారులో కనిపించినటువంటి రెండు విగ్రహాలులో ఒక స్త్రీమూర్తి విగ్రహం గురించి మాట్లాడినప్పుడు అది బౌద్ధంలోని తార అని, ఆ విగ్రహం దాని పక్కన మరొక పాలరాతి విగ్రహం రెండు కనపడ్డాయి. ఈ రెండు విగ్రహాలు కూడా వాటి యొక్క ప్రతిమా లక్షణాలను బట్టి, శిల్ప విశేషాలను బట్టి బౌద్ధమని గట్టిగా చెప్పడానికి వీలైనటువంటివి. ఆ విగ్రహం, స్త్రీమూర్తి విగ్రహం, ఆ శిల్పం యొక్క లక్షణాలను బట్టి, ఆ స్త్రీమూర్తి యొక్క జటాముకుటంలో సూక్ష్మ బుద్ధుని శిల్పం ఉంది. తల వెనుక ద్రవిడ ధమ్మిళ్ళం, అంత పెద్ద సిగ అత్యద్భుతంగా అలంకరించబడినటువంటి శిరోజాలు ఉన్నాయి. ఆమె ద్విభుజి అర్ధనగ్నంగా ఉంది, ఆసన స్థితిలో ఉంది. ఆమె కుడి చేయి తొడ నుంచి విరగ్గొట్టబడి ఉంది. ఎడమ చేయిలో ముడిచి ఆమె పట్టుకున్నటువంటి పూల కాడలు కనబడుతున్నటువంటి విగ్రహం అది. తార విగ్రహం బౌద్ధంలో, తార వజ్రయానంలో చాలా ప్రసిద్ధమైనటువంటి దేవత. ఈవిడ రూపాలు ఆరు విధాలుగా ఉంటాయి. దాన్ని అనేక విధాలుగా కూడా ప్రతిమా లక్షణాల్లో విశేషంగా చెప్పబడినటువంటి ఈ తార, ఆమె ఎడమ చేతిలో ఒక తామర మొగ్గ పట్టుకొని ఉంటుంది. ఆ తామర కాడ కనబడుతుంది, కానీ మొగ్గ తొలగించబడి ఉంది. కూర్చున్న స్థితిని బట్టి, ఆమె ఆభరణాలను బట్టి, కంఠాభరణాన్ని బట్టి, ఆమె జటామకుటాన్ని బట్టి, జటామకుటంలో ఉన్నటువంటి సూక్ష్మబుద్ధిని రూపాన్ని బట్టి, ఆమెకున్నటువంటి ద్రవిడ దమ్మేళ్ళాన్ని బట్టి ఈ దేవత ఖచ్చితంగా తార అని, ఇది బౌద్ధానికి సంబంధించిందని వజ్రయాన తంత్రంలోని విశేషమైనటువంటి దేవతామూర్తి అని చెప్పడని చెప్పవచ్చు. దీనికోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అభిమానించినప్పుడు వాళ్ళకందరికీ అదే వాళ్ళు అభిమానించే మత దేవతలే కనిపించడం అనేది సాధారణం. కానీ విశేషించి మనం చూసినప్పుడు ఆ ప్రతిమా లక్షణాలను, వాటిని సరిగా అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవతా రూపాలని గుర్తించగలుగుతాం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దేవతా విశేషం బాగా ప్రాచుర్యంలో ప్రాధాన్యంగాను ఉండొచ్చు. ఒక్కొక్క మతం ప్రజల యొక్క ఆదరణ పొంది ఉండొచ్చు, నిరాదరణ కలిగి ఉండొచ్చు. కానీ దేవతామూర్తుల యొక్క ప్రతిమా లక్షణాలు మాత్రం అవి చిరస్థాయిగా నిలబడి ఉంటాయి. వాటిని బట్టి మనం ఆ దేవతారూపాలని గుర్తించగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.